ఈ సభాముఖంగా జగన్ కి నేను 3 ఛాలెంజ్లు వదులుతున్నా. మొదటి ఛాలెంజ్, జగన్ టైమ్ డేట్ నువ్వు నిర్ణయించు, నువ్వు ఓపెన్ చేసిన బూమ్ బూమ్ దుకాణాల ముందర వెళ్దాం. అక్కడ ముందు బాబులు నిన్ను ఎట్లా తిడుతున్నారో ఒక్కసారి ఇందాం. నా ఛాలెంజ్ స్వీకరిస్తావా? జగన్ నువ్వు సిద్ధమా? సాక్షి నువ్వు సిద్ధమా? వైకాపా నాయకులు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఇక్కడున్న తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలి. 2019 ఏం చెప్పాడు ఈ జగన్? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. ఏం తల్లి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? చేశాడా? ఈరోజు విషం కన్నా దారుణమైన మద్యం తయారు చేసి ఏకంగా పసుపు కుంకాలు తెంపుతున్నాడు ఈ సైకో జగన్. 2 ఛాలెంజ్ ఇస్తున్నా, పోనీ బూమ్ బూమ్ షాప్ ముందలు రాకపోతే పర్వాలేదు, ఒక్క తెలుగింటి ఆడపడిచి ఇంటికి వెళ్దాం, వాళ్ళ పడుతున్న కష్టాలు మనం చూద్దాం. కరెంటు ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెంచింది ఈ జగన్ ప్రభుత్వం. ఈరోజు జగన్ ఒక్క ఇంటికి వెళ్తే తెలుగింటి ఆడపడుచులు జగన్ కి షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే తల్లి, ఈ జగన్ ఎక్కడ తిరిగినా పరదాలు కట్టుకుని తిరుగుతారు, మీరు ఎక్కడ వచ్చి కరెంటు షాక్ ఇస్తారని ఆయనకి. 3 ఛాలెంజ్, పోన్లే తెలుగింటి ఆడపడుచులు ఇంటికి వెళ్ళకపోతే మా యువత దగ్గరికి వెళ్దాం, మా యువతని నువ్వు ఎలా మోసం చేసావో చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ లేదు, డిఎస్సి నోటిఫికేషన్ సరిగా ఇవ్వడు, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ అన్ని పెండింగ్ పెట్టారు. ఆనాడు 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్ట్ కూడా సరిగా భర్తీ చేయలేదు. అంతేకాదు, ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ సైకో జగన్. నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ రెడీ అయ్యారని ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. జగన్ మించిన అవినీతి పరుడు భారతదేశంలో ఎవరు ఉండడు. ఏ ఒక్క స్కీమ్ తీసుకొచ్చినా దాని వెనకల కుంభకోణం ఉంటుంది. ఎన్నికల ముందల ఏం చెప్పాడు? ఇల్లు కాదు, ఏకంగా ఊర్లు కడతానన్నాడు. పేద ప్రజల పేరు పైన 7,700 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ముఖ్యమంత్రి దుబ్బేశాడు. ఇంకా లెవెలింగ్ పేరులతో వైకాపా నాయకులు ఇంకొక 2,200 కోట్లు ఈరోజు కాజేశారు. వాళ్ళందరూ ఒకటి చెప్తున్నా, 2 నెలలు ఓపిక పెట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం, వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జగన్ కి బాగా భయం పట్టుకుంది తమ్ముడు. ఆయన రాత్రి పడుకుంటే కళ్ళ కూడా చంద్రబాబు గారే గుర్తొస్తారంట. అందుకే ఒకరోజు అర్ధరాత్రి లేచి పోలీసులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా, 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, 8 సార్లు శాసన సభ్యుడిగా నిరంతరం మీకు సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నీతి నిజాయితీకి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించాడు ఈ సైకో జగన్. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు బంధించి అవినీతి మరక రాసడానికి ప్రయత్నించారు. కానీ ఆ 53 రోజుల్లో ఆయన సమాజానికి, ప్రత్యేకంగా తెలుగు జాతికి, భారతదేశానికి చేసిన మంచి పనులు బయట పడినాయి. తల్లి ఆలోచించండి, ఒక అవినీతి పరుడు జైలుకి తీసి వెళ్తే రోజుకు ఒక కుంభకోణం బయటపడుతుంది. అలాంటిది మన బాబు గారిని జైలుకి పంపిస్తే రోజు ఆయన చేసిన ఒక మంచి పని బయటపడింది. అదే జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ, అదే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విశ్వసనీయత. బాబు గారు అంటేనే ఒక బ్రాండ్. బాబు గారు పోలవరం రేంజ్, జగన్ది పిల్ల కాలువ రేంజ్. బాబు గారంటే కియా, కారులు తయారు చేసే కియా గుర్తొస్తుంది. జగన్ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది. ఏం మర్చిపోయినారా కోడి కత్తి? కోడి కత్తి గుర్తొస్తుంది.
బాబు అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైల్. బాబు గారు ఒక ముందు చూపున విజనరీ, జగన్ జైలు వైపు చూస్తున్న ప్రిజనరీ. ఇది ఈ రెండు నాయకుల మధ్య ఉన్న తేడాని ప్రజలందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? తల్లి బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు. బులుగు బటన్ తల్లి, ఇది మీకు కంపడే ఒక్క బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగున బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి నిత్యావసర సరుకుల ధరలు పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి. అమ్మా జాగ్రత్తగా ఉండండి, రేపు వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఇంట్లో ఇన్ని మరుగుదొడ్లు ఉన్నాయా అని మరుగుదొడ్లు కూడా పన్నేస్తాడు ఈ జగన్ తల్లి. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగలకు ఇచ్చే కానుక కట్, విదేశీ విద్యా కట్, పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. తల్లి అందరూ ఆలోచించండి, అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశారు, 50 రూపాయలకే హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. అన్నగారి తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, పసుపు కుంకం, విదేశీ విద్య, అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీ, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.